ముందు మున్సిపాల్ దద్దురా, మున్సిపాల్ దద్దురా, మున్సిపాల్ దద్దురా, మున్సిపాల్ దద్దురా. కొన్ని పనులు ఏమి దొరకలేవు మాకు. ఈ కరువు పని ఉన్నప్పుడు మంచిగా ఏదైనా కానీ చేసుకున్నాం, ఇప్పుడు లేవు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు పని కల్పించడం. మా గ్రామ పంచాయతీ మాకు కావాలి. పని మాకు కల్పించాలి మాకు జిల్లాకు గ్రామ పంచాయతీ కావాలి. భూములు ఏమి లేవు మాకు పని కల్పించాలి. ఉపాధి పని అవుతుంది మాకు బతకగలుగుతాం. పని కావాలి. జిల్లా అవడంతో బాగా ఇబ్బంది కాలం ఏర్పడుతుంది. ఇంతకుముందుకు గ్రామ పంచాయతీ ఉన్నంత అభివృద్ధి కానీ ఉపాధి పనులు కానీ వర్షాలు లేకున్నా కాలం లేకపోయినా ఏదో రకంగా ఉపాధి పని చేసుకుంటా బతకాలి. దాన్ని తోడు తీసుకొని మున్సిపాల గలుపుడు తెలియకుండా గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టుడు, పనులు లేకుండా ఇబ్బందుల పాలు గురవుతున్నారు. దీని మీద మాకు ఎటువంటి నిర్ణయాలు చెప్పకుండా తీసుకున్న దాని కొరకు మాకు గ్రామ పంచాయతీ ఇంతకుముందుకు ఎట్లుందో మాకు ఇప్పుడు చూడటం అట్లే ఉండాలి. ఉపాధి పని కానీ ఏ పని అయినా మేము చేసుకొని బతకగలుగుతాం. లేదు మా గ్రామ పంచాయతీ మాకు అవసరము. మాకు ఇలాంటి ఇప్పుడు ఈ పనులు లేవు, భూములు లేవు, ఎటువంటి పనులు లేవు, ఇబ్బంది పడుతున్నాం. అందుకొరకు మాకు గ్రామ పంచాయతీ అవసరం. ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు రైతులకు ఉపాధి ఉండాలంటే సో గ్రామం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఐజ్వర్ద గాంధీయన్ రూల్స్ ప్రకారం తీసుకున్నా కూడా మనం, సో ఐజ్వర్ద కాన్స్టిట్యూషన్ తీసుకున్నా కూడా గ్రామ స్వరాజ్యం అనేది ఇంపార్టెంట్. సో మున్సిపాలిటీ కలపడం వల్ల గ్రామాలకు కరువు ఏర్పడే అవకాశం ఉంటుంది, ఉపాధి కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది. సో దీన్ని పరిగణలోకి తీసుకొని గ్రామాలను మున్సిపాలిటీ కలపకుండా గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయాలని. అంటే మొన్న ఎలక్షన్ వచ్చేసరికి వాళ్ళకు ఓట్లు పడేసరికి అందరు ఒప్పుకున్నారు అని చెప్పి వాళ్ళు అనుకునే పరిస్థితుంది. దీని నిరసనగా మనం ఓటు ద్వారా కూడా అంటే వాళ్ళకు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఓటేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే తక్షణమే మాకు మున్సిపాలిటీ నుండి మమ్మల్ని పక్కకు పెట్టి మాకు గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని చెప్పి ఈ సందర్భం మున్సిపాలిటీలో ఉండడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇవాళ మనకు సంబంధం లేకుండా మన ఇక్కడ ఒక చెరువు అయితే ఏదో ఉంది. ఇలా భూగర్భ జలాలు అడగడుతున్న పరిస్థితులలో ఆ చెరువులో జేసీపీలు పెట్టుకొని ఊళ్ళో మొరారమ్ముకునే పరిస్థితి వస్తుంది కాంట్రాక్టర్లకు. అట్లాగే అగో మన ఇప్పుడు భావనకుంట చెరువు ఉంది. భావనకుంట చెరువులు ఏం చేసారు, ఆ కాలువ మనకు ఇప్పుడు ఇది ఉపాధ్యాయంలో ఇంతకుముందు చేసిన కాలువను కూడా ఊడిపేసి రియల్ ఎస్టేట్లు ఈ మన కౌన్సిలర్లు వీళ్ళంతా టీఆర్ఎస్ నాయకులు ఏం చేసారు, బాజాప్తగా టీఆర్ఎస్ కలర్ గులాబీ కానీ కలర్ వేసుకొని కర్రీలు వేసుకొని ఇలా కట్టను చీల్చి అక్కడ చెరువును కబ్జా చేసుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇది ఇట్లానే కొనసాగితే మనకు ఎవరికి ముక్కు ముఖం సంబంధం లేకుండా ఎవడో వచ్చి మన మీద పెత్తనం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుండి నేను ఏమంటున్నానంటే మనకు గ్రామ ప్రజలకు అందరం ఏకదాటిగా ఇట్లనే పోయి కొట్లాడితే ఖచ్చితంగా సాధించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుండి ఇలా ఎంపీ గారు వస్తారు, వినోద్ కుమార్ గారు వస్తారు, మనం ఇదే మందిగా ఇట్లా పోయి నిరసన తెలిపి మన సమస్యను చెప్తే అది వాస్తవంగా జాతీయ స్థాయిలో వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్కి కూడా తెలిసే పరిస్థితి ఉంటుంది. ఆయన ఎమ్మడే అధికారులు వస్తారు కాబట్టి మనకి ఏ అధికారులు సహకరించే పరిస్థితి లేదు. చెరువు కబ్జా అవుతుందని అంటే చెప్తే కానీ మనల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇదే అందరం పోయి వాస్తవంగా నిరసన తెలిపితే జాతీయ స్థాయి సమస్య అయితే ఒక ఎంపీ కాబట్టి అవస్థలు పడుతున్నాము. కాబట్టి చట్టపరమైనటువంటి ఎటువంటి హెచ్చరిక కానీ హుకుం కానీ జారీ చేయకుండా మా గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఒక గ్రామ సభ నిర్వహించకుండా, ప్రజల ఆమోదం తీసుకోకుండా, ఎటువంటి నోటీస్ అందించకుండా ఇవాళ సీక్రెట్గా మా యొక్క గ్రామాన్ని తీసుకుపోయి మున్సిపాలిటీ కలపడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. చట్టపరంగా మాకు ఎటువంటి ఆమోదం లేని ఈ యొక్క నిర్ణయం వెనుక ఎవరి కుట్ర ఉన్నా కానీ మాకు న్యాయం కావాలి. మా గ్రామ పంచాయతీ మాకు కావాలి. లేని సో మేము చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి ప్రభుత్వానికి కానీ కోర్టుకు కానీ ఒక హెచ్చరిక, రాజ్యాంగం ప్రకారం మాకున్నటువంటి హక్కును మాకు మమ్మల్ని కాపాడుకునేటట్టు మీరు మాకు అవకాశం ఇవ్వండి. మా హక్కులను మీరు కాలరాయకండి. మేము ఏదైతే ఈ యొక్క మా గ్రామాన్ని ఇలాగే ఉంచాలని పోరాడుతున్నామో మాకందరూ సహకరించి మాకు కోర్టు పరంగా న్యాయం చేయాలని కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు గాంధీ మనకు చెప్పిన విషయం ఏంటంటే గ్రామమే గ్రామ స్వరాజ్యము.
గాంధేయ రాజ్యం అని చెప్పారు. ఇవాళ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనకు చట్టాన్ని కల్పించారు. ఈ రెండింటిని ఏ ఒక్కటి లెక్క చేయకుండా ఇలా చేయడం చాలా అవమానీయం. ఈ యొక్క బడుగు బలహీన వర్గాల పేదలందరికీ న్యాయం చేకూరాలంటే మిగతా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి ఈ విషయంలో మేము గెలిచేలా మాకు న్యాయం జరిగేలా చూడాలని మా విజ్ఞప్తి.